చంద్రబాబుతో సమావేశం తర్వాత తెలంగాణ తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాయకత్వం ఎదగాలి, తెలంగాణ నాయకులు ఎదగాలి, బలపడాలి, మీరే పార్టీని కొనసాగించాలి, మేము అండదండలు అందిస్తాం, సహకరిస్తాం, ప్రోత్సహిస్తాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. బాగుంటుంది, కొంచెం ప్లస్ అవుతుంది అనే మాటలు మీ పార్టీ నేతల నుంచి వచ్చాయంటే ఎంతవరకు మీకు బయట ఏమైనా తెలియదు కదా? ఈ లోపల అయితే దాని మీద మళ్ళీ ఫర్దర్ చర్చ ఏం జరగలేదండి, నిన్న చెప్పిందే స్పష్టంగా చెప్పినారు. థ్యాంక్ యూ. తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బిల్డింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిబట్ల సెజ్లో ఉత్పత్తి ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిబట్ల సెజ్లో విమాన భాగాల తయారీ కేంద్రానికి 2016లో శంకుస్థాపన జరిగింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ బోయింగ్ కలిసి టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ పేరుతో ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేశాయి. సెజ్లో 13 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో పరిశ్రమను నిర్మించాయి. బోయింగ్ విమానాల విడిభాగాలతో పాటు అపాచీ హెలికాప్టర్లు ఇక్కడ తయారవుతాయి. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. విశాఖ కలెక్టరేట్ దగ్గర వైసీపీ మహాధర్నా నిర్వహించింది. ఎంపీ విజయసాయిరెడ్డితో సీనియర్ నేతలు ధర్నా పాల్గొన్నారు. ఏపీకి హోదా ఇవ్వాలని వైసీపీ పోరాడుతుంటే టీడీపీ మాత్రం రోజుకో మాట మారుస్తోందని మండిపడ్డారు నేతలు. హోదా మన హక్కు, ప్యాకేజీకి మోసపోవద్దని వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వల్ల ఎందుకు మేలు జరగదో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగిన నేతలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. దేశంలోనే సీనియర్ నేతలని చెప్పుకునే చంద్రబాబుకు ఆర్థిక సంఘానికి కేంద్రాన్ని ఆదేశించే అధికారం ఉంటుందో లేదో తెలియదా అని నిలదీశారు వైసీపీ నేతలు. ఒక రాష్ట్రానికి వచ్చే లాభాలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఇది సంజీవిని కాదు, దీనివల్ల లబ్ధి పొందదు, లబ్ధి రాదు. ఈ ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఏమీ అభివృద్ధి చెందలేదు. ఎందుకు అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని, ప్రత్యేకంగా రాష్ట్ర యువతని ఎందుకు మోసం చేశాడో చంద్రబాబు నాయుడు స్పష్టం చేయాలని చెప్పేసి, సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సంజీవనా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నా అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితమే ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ ధర్నా చేశారు. మండీ రేపు 5వ తారీఖున ధర్నా చేపడుతున్నాం. ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఈ ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని తెలుసుకుని మాయ మాటలు చెప్తా ఉన్నారు. ఒకరోజు ప్రత్యేక హోదా ద్వారా ఏమొస్తుందని, ఒకరోజు ప్రత్యేక హోదా మూలంగా ఏం సాధిస్తామో నాకు చెప్పండి అని, ఒక రోజు ప్రత్యేక హోదా కావాలని, ఒక రోజు మంత్రులందరూ ఎదురుదారి చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించాయి వామపక్షాలు. వెలిగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలంటూ వామపక్షాలు ధర్నాకు దిగాయి. ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వామపక్షాల నేతలు భారీగా తరలిరావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ట్రేడింగ్ విధానం అమలును నిరసిస్తూ గుంటూరులో మిర్చి రైతులు దొడ్డెక్కారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నామని, దళారులు దోపిడీ ఎక్కువైందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ట్రేడింగ్ విధానంతో కష్టాలు రెట్టింపవుతాయని అంటున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మిర్చి కొనుగోలుకు పాత పద్ధతి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేమేం చేయాలా, రాసి కుప్పబోయాలంటున్నారు. గోతాలు తెచ్చిన గోతాలు మొత్తం నేను 54 గోతాలు తెచ్చిన కుప్పబోయాలంటున్నారు. నేను ఒక్కడే పోయాలా, నేను ఒక్కడే కుట్టుకోవాలా, మా పరిస్థితి ఊరు గమనించాలా. పంటకాయలు ఆటుకొచ్చేరికి 4,000 ఖర్చులు అవుతున్నాయి. కూలీలతో సహా బాడుగతో సహా ఇక్కడికి వచ్చేరికి 5,000 అమ్ముతుంది. కింట అన్ని 1,000 రూపాయలు ఈ ఖర్చులతో అయిపోతుంది. 6,00,000 రూపాయలు మందుల కోట్లు అవుతుంది. ఒక టాటర్ ఖర్చు 10,000 అవుతుంది ఎకరానికి వచ్చి, అరక ఖర్చు 10,000 అవుతుంది. ఇవన్నీ మిగిలించి ఈ లేక రైతు ఇంటికి పోతా మందు బుడి తీసుకొని తాగి ఆత్మహత్య చేసుకుంటుండ్రు. రోజు ఇదివరకు 11,000 అమ్మింది, ఈరోజు రోజుకు రోజు తగ్గిస్తుండ్రు. ఇవాళ 5,000 అమ్ముతుంది, 5,000 మిగిలేదు ఏంది? మాకు ఇదివరకు పాత రేట్ల ప్రకారమే మాకు కొనుగోలు జరగాలి. రేట్ అనేది మాకు మద్దతు జరగాలి లేదండి. బహుశా మేము ఇక్కడ ఉండలేక ఆ రేటుకి ఇచ్చేసి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న రేటుకి మాకు మద్దతు ధర కానీ కల్పించాలి. మాకు బహుశా కింటాకి వచ్చేసి దాదాపు 10,000 దాకా అయితే మాకు కరెక్ట్ గా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ లో మాకు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం. అట్లాగా లేదండి, ఇక్కడ మాకు వర్షాలు లేక బోర్లు ఎండిపోయి మేము రకరకాల ఇబ్బందుల్లో ఉన్నా గానీ మా కష్టాలు మేము పండించి ఇక్కడ పండించినా గానీ మాకు గిట్టుబాటు ధర అనేది ఉండట్లేదండి. అసలు ఏటికి చేరుమనే పనికిరాడు. ఎంత మంది చేశారు కానీ ఇలాంటి యాదవ అసలు ఎక్కడా లేడు నాకు తెలిసినంత వాటికి. చేరుమని చాలా మంది చేశారు, ఇలాంటి యాదవ అసలు లేడు. జానాబాబా 40 దొంగలు అంటూ నిన్న మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. స్థాయికి మించి మాట్లాడుతూ సంస్కారహీనమైన భాష ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ వ్యవహార శైలిపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు జానారెడ్డి. జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు ఒక 40 మంది కాంగ్రెస్ నాయకులు ఒక బస్సు వేసుకొని బయలుదేరారు. చూస్తున్నారు మీరు టీవీలలో పేపర్లలో 40 మంది. నాకైతే ఆ 40 మందిని జానారెడ్డి సాబుని చూస్తే అదేదో వెనకడుకు ఒకళ్ళు చెప్తుండే, చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెప్తుండే, అలీబాబా తర్వాత ఏంది వినబడతలేదు. అలీబాబా 40 దొంగల నాకు గాలే గుర్తొస్తారు. జానాబాబా 40 దొంగలు. ఒక్కలకన్నా సిగ్గున్నదా బస్సులు ఉన్నోళ్ళకి నాకు తెలియక అడుగుతా. ఒకసారి చూడుండ్రి, రేపు పేపర్లా ఫోటో వేస్తారు చూడుని ఆ 40 మందిది. అందరి మీద కేసులు ఉన్నాయి. ఒక ఆయన ఓటుకు నోట్లు దొరికిపోయినా, ఒక ఆయన ఓటుకు నోట్లు వంచుకుంటా దొరికిపోయిన చిల్లర దొంగ ఒకడు, ఇంకొక ఆయన గిక్కడనే పక్కనే ఉన్న కోదాడల ఎలక్షన్ల సందర్భంగా 3 కోట్ల రూపాయలతో కార్ల దొరికిపోయినోడు ఇంకొక ఆయన. చెప్పుకుంటూ పోతే అక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది వల్ల సిబిఐ కేసుల్లో అధికారులు జైలుకుపోయిన పరిస్థితి. ఇంకా సిబిఐ కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొంతమంది, ఒకరు ఇద్దరు కాదు. ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా మినహాయింపు లేదు. అందరికందరు ఏదో ఒక కేసులో ఉన్నవాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా సచ్చీలు లేరు. అధికార అహంకారానికి లేక ముఠాన్ని తయారు చేసుకుని ఊత పదాలతోటి ప్రచారం చేసుకుని ప్రజలకు ఆలోచన కలగకుండా చేయటం లేక కొన్ని విషయాలు భ్రమింపజేసే విషయాలు చెప్పటం, ఆ విధంగా ప్రభుత్వాలను నిలుపుకోవటం, తిరిగి ప్రభుత్వాలకు రావటం అనేటువంటి యొక్క అలవాటు నేర్చుకున్నటువంటి పడికట్టు పదాలు వాడేటువంటి ఈ నాయకులకు ఈ ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తూ అటువంటి విషయాలను నిన్ననే మాట్లాడిన ఇతను యాత్ర గురించి చైతన్యం గురించి నిన్న మాట్లాడిన కేటీఆర్ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అడుగడుగున అట్టుడికిపోతున్నారు. ఇతని యొక్క శైలి, ఇతని యొక్క పద్ధతిని చూసి తగినటువంటి సమయాల్లో బుద్ధి చెప్పాలని చెప్పి ఉరుతలుగుతున్నటువంటి కొన్ని 100ల మంది నాకు ఫోన్లు చేసినారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై త్వరగా ఏకాభిప్రాయానికి రావాలని బీజేపీ సీఎంల సమావేశం అభిప్రాయపడింది. ఆ పార్టీ ఆఫీసులో నిర్వహించిన ముఖ్యమంత్రుల మీటింగ్ కు 14 మంది సీఎంలు, 5 డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. రూరల్ ఇండియాలో బీజేపీ వీక్ గా ఉందన్న ప్రచారం ఇటీవలి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలపై కూడా భేటీలో చర్చ జరిగింది. పేదల కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలని మోదీ సీఎంలకు సూచించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు టార్గెట్ నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి లబ్ది కలిగే విధంగా ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. तो हम अपने आप को भी यहां से निकलते हैं तो अपग्रेड करके निकलते हैं, नई जानकारी से लैस होकर निकलते हैं. और राज्य सरकार और केंद्र सरकार दोनों की भूमिका में, वो चाहे लोकसभा का इलेक्शन हो या विधानसभा का चुनाव, दोनों चुनाव में और नीचे पंचायत तक के चुनाव, हम किस प्रकार एक साथ चुनाव के लिए वातावरण का निर्माण कर सकते हैं. एक महत्वपूर्ण विषय जो 100 डिस्ट्रिक्ट माननीय प्रधानमंत्री जी ने आइडेंटिफाई किए, जो सबसे पिछड़े सबसे गरीब हैं, उनके लिए प्रधानमंत्री जी ने न केवल कार्य योजना बनाई. కాలేజ్ క్యాంపస్ లో కూడా విద్యార్థినులకు రక్షణ లేదని ఆరోపిస్తూ ఢిల్లీ లేడీస్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. హోలీ సంబరాల్లో కొందరు ఆకతాయిలు ప్రవర్తించిన తీరుపై విద్యార్థినులు మండిపడ్డారు. ఆకతాయిల్ని కంట్రోల్ చేయడంలో కాలేజ్ యాజమాన్యం విఫలమైందని, విద్యార్థినులకు భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ క్యాంపస్ లో నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు ప్రజలు. డీజే పాటలు, తెలంగాణ పాటలతో రంగులు జల్లుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మా 16 డివిజన్ లో కుటుంబ సభ్యులందరూ, పిల్లలు, పెద్దలు, మహిళలు, ముఖ్యంగా శాంతినగర్ గారికి సంబంధించిన కాలేజీ పిల్లలు కానీ, బీచ్ హాస్టల్ పిల్లలు కానీ, అన్ని స్కూల్ పిల్లలు వచ్చి ఈరోజు దాదాపు 1000 మంది ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాం. అటు నల్గొండ జిల్లాలో కూడా హోలీ సంబరాలు అంబరానంటే చిన్నా పెద్ద అంతా కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. అవగాహన కార్యక్రమాలతో సంబరాల్లో సహజ రంగులనే వాడారు ప్రజలు. హోలీ సంబరాల్లో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు.
అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే వచ్చే సంవత్సరము అందరికి మంచి జరగాలని, గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిట్స్ అందరికి అందచేయాలని, అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ, డెఫినెట్గా మరి వచ్చే సంవత్సరము ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంప్లిమెంటేషన్ ఇంకా గట్టిగా చేసేసి పబ్లిక్ అందరికీ డెఫినెట్గా మంచిగా చేద్దామనే ఉద్దేశంతో మరి మరొకసారి అందరికీ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు. నల్గొండ ప్రజలకందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగలో మనం వివిధ రకాల రంగులను ఏ విధంగా అయితే చల్లుకుంటాము, ప్రజలందరి జీవితాల్లో కూడా రంగులు నిండాలని, ఈ సంవత్సరంలో వారి యొక్క జీవితాలు సుఖంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకుంటూ మీరు మీ యొక్క జీవితాలను, మీ యొక్క ఫ్యామిలీస్ను డెవలప్మెంట్ బాట నడిపించుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.